గ్రంథంలో ఉన్న మాటను తీసుకున్నారేమో, అవి యాక్చువల్గా ప్రభువు ముందు నిలబడి ఉండేటువంటి దూతలు, కెరూబులు, సెరాపులు. వాళ్ళకి 6 రెక్కలు ఉంటాయి. అన్ని దూతలకి రెక్కలు ఉండవు. అన్ని తెల్లగా మనకు టీవీల్లో కరుణమైడ్ సినిమాలో క్రిస్మస్ కిట్లో వేసినట్టుగా ఉండరు. దేవుని దూత ఎప్పుడు తన ప్రజల దగ్గరికి వచ్చినా సరే, హీ కేమ్ యాజ్ ఎ మ్యాన్, జస్ట్ ఒక మనిషిగా వచ్చాడు అంతే. కాబట్టి వీళ్ళు చలిగాసుకుంటుంటే వీళ్ళ దగ్గరికి ఒక కొత్త వ్యక్తి వచ్చి నిలబడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి అనంటే మనకు మాత్రమే తెలుసు, ఆయన దేవుని దగ్గర నుండి వచ్చిన దేవుని దూత అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఎవరో ఈ వ్యక్తి సడన్గా వచ్చి ఇక్కడ నిలబడ్డాడని వాళ్ళు కంగారు పడుతున్నారు. అప్పుడు ఆ దూత వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, ఆ వ్యక్తి ఏమని చెప్పాడంటే, భయపడొద్దు, ప్రజలందరికీ కలిగే మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తీసుకుని వచ్చాను. అదేంటంటే, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఏమన్నా చాలా విచారంగా దేన్నన్నా పోగొట్టుకొని బాధలో ఉన్నారా? భోజనం ఎవరికి పెడతామండి మనం? పోనీ ఇప్పుడు మీ దగ్గరికి పలావు తీసుకొచ్చి ఇచ్చాను అనుకోండి, నేను మీరు అప్పుడే ఫుల్గా భోజనం చేసేసి కూర్చున్నారు, మీరు పెరుగన్నమే తిన్నారనుకోండి, కానీ నేను మటన్ దమ్ బిర్యానీ తీసుకొచ్చి పెట్టినా సరే మీ ముందు తింటారా? ఎందుకనంటే మనం ఆల్రెడీ ఫుల్గా ఉన్నాం కాబట్టి, సార్ మీరు మంచి భోజనం తెచ్చారు కానీ ఇచ్చేయాలండి నేను సాయంత్రం తింటానని అంటాం. మళ్ళీ ఆకలైనప్పుడు మాత్రమే తింటాం. కానీ ఇక్కడ గొర్రెల కాపర్ల దగ్గరికి వచ్చి మీకు అందరికీ కలిగే ఒక మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను తీసుకొచ్చాను అని చెప్తున్నాడు ఆ దూత. వాళ్ళు నిజంగా సంతోషకరమైనటువంటి వార్తను వినాల్సిన పరిస్థితిలో ఉన్నారా అంటే, వాళ్ళకేమీ అవసరం లేదు. వాళ్ళ గొర్రెలను వాళ్ళు కాచుకుంటున్నారు, వాళ్ళు చలిగా ఉంటే చలిమంట వేసుకున్నారు, ప్రశాంతంగా నార్మల్గా వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతున్నాయి. మనందరి జీవితాల్లోనే భూమి మీద ఉన్న మనుషులంతా కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, 3 పూట్ల భోజనం చేస్తున్నాం, కష్టపడుతున్నాం, పని చేసుకుంటున్నాం, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం, మన బ్రతికేదో మనం బ్రతుకుతున్నాం, డబ్బులు సంపాదించుకోవడానికి ఎవరు చూసుకోగలిగిన దారిని వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. అదే జీవితం అని అనుకుంటున్నారు. అలాంటి నార్మల్గా బ్రతికిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చి దేవుని దూత ఒక మాట చెప్పాడు. ఏమని అన్నాడంటే, మీకు మాత్రమే కాదు, మీకు మీతో పాటుగా భూమిపైన ఉన్నటువంటి సమస్త మనుషులందరికీ అని అంటే, అన్ని మనుష్య గ్రూపులకి, సమూహాలకి, అంటే భాష తేడా లేకుండా, రంగు తేడా లేకుండా, ప్రాంతం తేడా లేకుండా, జాతి తేడా లేకుండా, భూమిపైన ఉన్నటువంటి అందరికీ కలిగే ఒక మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను తెలియజేయడానికి వచ్చాను అని అన్నాడు. ఏంటది అనంటే, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనకు తెలిసే సంగతి. ఇప్పుడు రక్షకుడు పుట్టడం అనేది ప్రజలందరికీ ఎందుకు మహా సంతోషకరమైన సంగతి? వాళ్ళకి అది అవసరం లేదు కదా. భూమి మీద ఉన్న మనుషులందరి కండిషన్ కూడా అదే, నాకు అవసరం లేదు, యేసు ప్రభుతో నాకు పనే ఉంది, నాకు ఎందుకు ఆయన అని అనుకుంటున్నారు. లేదనంటే దేవుడు కావాలి అని ఎవరన్నా అనుకుంటే, వాళ్ళ మనసుల్లో నుండి, వాళ్ళ ఆలోచనల్లో నుండి వాళ్ళ సొంత దేవుళ్ళని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. లేదనంటే దేవుడు లేడు అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఉన్నాడు అని అనుకుంటే, ఆ ఉన్నాడు లేండి, మీ దేవుడు అంటారా, సరే దేవుడే ఒప్పుకుంటున్నాను, ఆ దేవుడు అంటారా, ఆ దేవుడే ఒప్పుకుంటున్నాను, ఈవిడ దేవుడు అంటారా, సరే ఒప్పుకుంటున్నాను, అందరినీ దేవుళ్ళే అని ఒప్పేసుకుంటున్నాను, ఊరికే ఎందుకు నాకు ఈ గొడవ అన్నట్టుగా కొంతమంది. కానీ వాస్తవాన్ని కానీ మనం జాగ్రత్తగా గమనిస్తే, కీర్తనల గ్రంథం 49వ కీర్తనలో ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కోరహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తనలో ఒక మాట చెప్తారు వాళ్ళు. యాక్చువల్గా ఇది ధనవంతుల గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ. ధనవంతులు వాళ్ళ డబ్బును ఉపయోగించి వాళ్ళ ఆయుష్ను కొనుక్కోలేరు, వారి ప్రాణాన్ని నిలబెట్టుకోలేరు, దానివల్ల ప్రయోజనం ఏం లేదు అని మాట్లాడుతున్న సందర్భంలో, సడన్గా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వీరు వారు పాడుతున్నటువంటి కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, చాలా ముఖ్యమైనటువంటి మాట, మానవ జాతి అంతటికి సంబంధించిన ఒక మాటని రాయడాన్ని మనం చూస్తాం. 7, 8, 9 వచనాలు ఒకసారి క్లుప్తంగా చదువుతాను. 7లో ఏమని ఉంటుందంటే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు.
ఎవడునో ఏ విధము చేతనో తన సహోదరుని విమోచింపలేడు. సహోదరుడు అంటే ఎవరంటే ఎనీబడి అని ఉంటుంది అర్థం అంతే. సొంత ఒకే తల్లికి పుట్టిన పిల్లలు అని కాదు, భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా. ఇప్పుడు యు ఆర్ మై నైబర్, యు ఆర్ మై సిస్టర్, యు ఆర్ మై నైబర్, యు ఆర్ మై బ్రదర్. మనందరం కూడా ఇలా సహోదరి సహోదరులని సాధారణంగా అనుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, చాలామందిని నేను అన్న అన్న అని పిలుస్తాను. మా అందరికీ తల్లి ఒకళ్ళే అని అర్థం, అర్థం వీఆర్ జస్ట్ బ్రదర్స్ అంతే. ఇప్పుడు మనం కిరాణా కొట్టుకెళ్ళి అన్న ఒక 10 రూపాయలు ఏమన్నా ఇవ్వు అని అంటాం, ఆయన మన అన్నయ్య అని అర్థం. సో ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా అదే సెన్స్లో ఉపయోగించబడినటువంటి పదం అన్నమాట. ఏమంటున్నాడంటే, ఎవడునో ఏ విధము చేతను తన సహోదరుని విమోచింపలేరు. మానవులు అందరూ కూడా ఎవరు ఎవరిని విమోచించడానికి వీలు కాదు. అసలు విమోచించడం అంటే ఏంటి? విమోచించడం అంటే ఊరికే ఏదో పశువుల్ని మేపేటప్పుడు గేదెల్ని కట్టేసి మళ్ళీ ఉదయాన్నే మేపడానికి తీసుకెళ్తారు, గొర్రెల్ని దొడ్లో పెట్టేసి వాటిని మేపడానికి తీసుకెళ్తారు, లేదంటే ఏదన్నా కాళ్ళకి అడ్డం పడితే ఆ బంధకాన్ని ఓడదీసి రిలీజ్ చేస్తారు. దాన్ని విమోచించడం అని అనరు, దాన్ని విడిపించడం అని అంటారు, ఓడదీయడం అని అంటారు, తీసుకెళ్లడం అని అంటారు. విమోచించడం అని అంటే ఏంటంటే, బానిసత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆ బానిసత్వం నుండి విడిపించడానికి చెల్లించాల్సిన వెలను చెల్లించి అతన్ని విడిపించడాన్ని విమోచన అని అంటారు. రిడెంప్షన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, విమోచన అనే మాటకు అర్థం అదనమాట. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవడునో ఏ విధము చేతనో తన సహోదరుని విమోచించడానికి వీల్లేదు. అంటే మనుషులందరూ కూడా ఏదో ఒక బానిసత్వంలో ఉన్నారు. ఈ బానిసత్వం నుండి విమోచించడానికి ఎవరికీ ఏ విధంలోనూ సాధ్యం కాదు. మనుషులందరూ ఏం తేడా లేదు, ఏ వ్యత్యాసం లేదు. ఒక భయంకరమైనటువంటి బానిసత్వంతో మనుషులందరూ బంధింపబడి ఉన్నారు. ఆ బంధకాల నుండి విమోచించడం అంటే 8వ వచనం నుండి కూడా, వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడెవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఇప్పుడు వీళ్ళున్నటువంటి బంధకం నుండి ప్రాయశ్చిత్తం చేయడానికి, అంటే ఆ బంధకం నుండి విడిపించడానికి కావలసిన వెల చెల్లించగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఏ విధంగానూ చెల్లించలేరు, డబ్బులు పెట్టి చెల్లించలేరు, ప్రాణాన్ని ఇచ్చి చెల్లించలేరు, ఒంటిని ఆయాసపరుచుకొని చెల్లించలేరు, దుఃఖపరుచుకుని చెల్లించలేరు. ఎంత కష్టపడినా సరే వాళ్ళ ప్రాణానికి ప్రాయశ్చిత్తం చెల్లించడం వీలు కాదు. ఎంత వీలు కాదంటే 9వ వచనంలో అంటాడు, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. వాళ్ళ ప్రాణాన్ని ఆ బంధకం నుండి విడిపించడం అనేది అసాధ్యమిక, అది ఎప్పటికీ తీరదు. ఏంటి ఆ బంధకం అని అంటే 8 బిగినింగ్లో అంటాడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. దట్స్ ది బాండేజ్. మనుషులందరూ బంధింపబడి ఉన్నటువంటి ఒక భయంకరమైన బంధకం ఏంటంటే మరణం. మనుషులందరూ చచ్చిపోతారు, కుళ్ళిపోతారు. మరణం అనేది చూడకుండా నిత్యము బ్రతకేటట్లుగా చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. అలా నిత్యము బ్రతకాలంటే ఏం చేయాలంట, దాని కంటిన్యూషన్, దేవుని ఎదుట దాని కొరకు ప్రాయశ్చిత్తం చేయాలి. ఎవరైనా ఎవరన్నా అలా చేయగలరా అంటే, ఏమన్నా 9లో, వాళ్ళ ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఇది మనుషులందరికీ ఉన్నటువంటి బంధకం అండి. ఇప్పుడు ఈ బంధకం నుండి విడిపించబడ్డం అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. ఈ మనల్ని ఈ బానిసత్వం నుండి, మరణం నుండి విడిపించి నిత్యము బ్రతికేటట్లుగా చేయగలిగినటువంటి ఒక వ్యక్తి మనకు కావాలి. లేదనంటే ఈ మరణం మనల్ని ఏం చేస్తుంది, కుళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. ఈ మరణం మనల్ని నిత్యము మరణానికి గురి చేస్తుంది, మనకి లైఫ్ లేకుండా చేస్తుంది, మనకి రేపు అనేది లేకుండా చేస్తుంది. అవర్ లైఫ్ విల్ బి సో మిజరబుల్ అని ఉంటుంది అన్నమాట. రేపేంటో మనకి తెలీదు. మనుషులకి ఏదన్నా భయపెట్టేది ఉంది అని అంటే అనారోగ్యం కాదు, పేదరికం కాదు, ఇంకొకటి ఇంకొకటి కాదు, మరణం. ఎక్కడి నుండి వచ్చింది ఈ మరణం అంటే, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంటుంది, పాపము వలన వచ్చు జీతము మరణం.
మరణం ఎక్కడి నుండి వచ్చిందంటే పాపానికి జీతంగా మనిషికి మరణం వచ్చిందండి. సో ఇప్పుడు మరణం నుండి తప్పింపబడాలంటే ఏం చేయాలి? పాపం నుండి విడిపింపబడాలి మానవుడు. ఇప్పుడు ఆ పాపం నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి అని అంటే ఎవడునో ఏ విధము చేతనో విడిపింపబడడానికి వీల్లేదు. ఇప్పుడు ఏ మానవుడు కూడా ఏ దారిలోనూ చేయలేని పనిని ఎవరన్నా చేయగలరా అని అంటే ఇప్పుడు మనకున్న ఒకే ఒక హోప్ మన సృష్టికర్త అయిన మన దేవుడు. ఆయన ఏమన్నా చేయగలడా అని అంటే ఎస్, చేయగలడు. ఏం చేశాడు ఆయన అని అంటే 2000 సంవత్సరాల క్రితం కాలం సంపూర్ణమైనప్పుడు హి సెంట్ హిస్ సన్, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించారు. ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన మత్తయి సువార్త 20:28 వచనంలో ఒక మాట చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెనని చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవడునో ఏ విధము చేతను విమోచింపబడ్డానికి వీల్లేని ఒక గొప్ప సమస్య నుండి మానవుణ్ణి విమోచించడానికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వచ్చి ఏం చేశాడంటే అనేకుల కొరకు వారి ప్రాణాన్ని విమోచించడానికి, విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి వచ్చాడు. ఆయన వారి ప్రాణ విమోచన క్రయధనంగా ఏం చెల్లించాడు అంటే తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన దేవాది దేవుడు, ఆయన ప్రభువుల ప్రభువు, ఆయన రాజులకు రాజు, ఆయన సర్వ సృష్టికర్త, అనంతమైనటువంటి పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని కలిగినటువంటి దేవుడు ఆయన. తన పరిశుద్ధమైన ప్రాణం, వెలకట్టడానికి వీల్లేని తన అమూల్యమైన ప్రాణాన్ని మనల్ని విమోచించడానికి ఆయన పెట్టాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనంటే, చిత్ర విచిత్రమైన బట్టలు వేసుకుని, రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుని, డీజేలు పెట్టుకుని, డిస్కో లైట్లు పెట్టుకుని, రకరకాల ఎఫెక్ట్లు పెట్టుకుని, నీ రోగం పోవాలంటే యేసు దగ్గరికి రావాలి, నీ అప్పులు పోవాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఇంకొకటి కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. యేసు ప్రభు అందుకు కాదు వచ్చింది. జ్వరం వస్తే డోలో 650 వేసుకుంటే తగ్గిపోద్దని మీకు అందరికి తెలుసు. యేసు ప్రభు జ్వరం తగ్గించేదానికి ఇక్కడ రాలా. ఎందుకు వచ్చాడు ఆయన? ఎవడునో ఏ విధము చేతనో విమోచించడానికి వీల్లేని గొప్ప కార్యాన్ని చేయడానికి, వారి ప్రాణాన్ని విమోచించడానికి చెల్లింపబడాల్సినటువంటి క్రయధనాన్ని, అంటే ఎన్నటికీ తీరక అట్లుండవలసినటువంటి ఆ విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి, దాని కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే మన మనసులో ఉండాల్సినటువంటి ఒకే ఒక మాట ఏంటంటే, నేను ఎన్నటికీ విడిపింపబడలేని భయంకరమైన పాప బంధకాల్లో ఉన్నాను, మరణం క్రింద ఉన్నాను, ఆ మరణం నుండి నన్ను విడిపించి నాకు బదులుగా దేవుని ఎదుట ప్రాయశ్చిత్తం జరిగించి తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా చెల్లించి నన్ను నిత్యము బ్రతికుండేటట్లుగా చేశాడు. నిత్య జీవాన్ని ఆయన నాకు ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాట ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా ఆయన ఇచ్చే రక్షణని పొందుకుంటారు. ఆయన రక్షణ పొందుకున్న తర్వాత మనందరం ఆటోమేటిక్గా ఆయన పిల్లలం అయిపోతాం. ఆయన పిల్లలం అయిన తర్వాత మనకున్న పరిస్థితులన్నీ ఆయనకి తెలుసు. అప్పుడు ఆయన ఆటోమేటిక్గా మన సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడు, మన ప్రతికూలమైన పరిస్థితుల్ని అనుకూలపరుస్తాడు, ఆయన చిత్తానుసారంగా మనల్ని ఎలా నడిపించాలంటే అలా నడిపిస్తాడు. సో ది క్రూషియల్ థింగ్, ది ఎసెన్షియల్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ క్రైస్ట్ కేమ్ టు రిడీమ్ అస్. వేరే ఇంకా ఏ కారణంతోనూ మనం యేసు ప్రభువుని చులకన చేయడానికి, ఆయన జననం యొక్క ఉద్దేశాన్ని డీగ్రేడ్ చేయడానికి వీల్లేదు. ఆయన ఈ లోకంలో జన్మించింది, ఆయన తన ప్రాణాన్ని పెట్టింది, ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చింది ఒక మహత్తరమైన ఉద్దేశం. అదేంటంటే ఎవడునూ ఏ విధము చేతనూ చేయలేని గొప్ప పనిని, వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే అన్న ఆ పరిస్థితిని మార్చడానికి, మనల్ని పాపం నుండి విమోచించడానికి, మరణం నుండి విమోచించడానికి, తన కుటుంబంలో చేర్చుకోవడానికి, నిత్య మరణమైన నరకం నుండి విమోచించడానికి, తన కుటుంబ సభ్యులుగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ గొప్ప విషయాన్ని కానీ మనం గ్రహించగలిగితే క్రిస్మస్ మాత్రమే కాదు,
క్రిస్మస్ నుండి ప్రతిరోజు మనకి పండగే. గొప్ప సంతోషంతో మన హృదయం నింపబడుతుంది. క్రీస్తు తప్ప ఇంకొక నిరీక్షణ లేకుండా మనందరం సంతోషంగా బ్రతుకుతాం. ఎంతకాలం అంటే భూమి మీద ఉండే ఈ 70-80 సంవత్సరాలు మాత్రమే కాదు, నిరంతరం ఇప్పుడు మరణం చూడకుండా కుళ్ళిపోకుండా నిరంతరం బ్రతికేటట్లుగా ఆయన మనకు ఆ నిరీక్షణనిచ్చాడు, ఆ కృపనిచ్చాడు, ఆ భాగ్యాన్నిచ్చాడు. ఈ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందంతో, క్రిస్మస్ నిరీక్షణతో, క్రిస్మస్ సందేశంతో ప్రభువు మనందరి హృదయాలను నింపి స్థిరపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. మరొక చిన్న పాట మనం విందాం. బియోలాక్క ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. అందరం కలిసి పాడుతూ ప్రభువును స్తుతిద్దాం.